నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దత్తులూరు మండలం జంగాలపల్లి గ్రామ దగ్గరలో అటవీ ప్రాంతంలో కోడి పందాలు ఆడుతున్నారని సమాచారం తెలుసుకున్న ఎస్ఐ బాజీరెడ్డి తన సిబ్బందితో కలిసి మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో 12,200 నగదు, 8 బైకులు, 1 ఆటో, 3 మొబైల్ ఫోన్స్ను 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈరోజు దత్తులూరు మండలం జంగాలపల్లి గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్నటువంటి సమాచారం వచ్చింది. వెంటనే దత్తులూరు పోలీస్ సిబ్బందితో సహా అక్కడికి చేరుకుని వారి మీద దాడి చేయడం జరిగింది. అక్కడ కోడి పందాలు ఆడుతున్నటువంటి 1-3 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి వద్ద నుంచి 12,200 రూపాయల నగదు మరియు 3 మొబైల్ ఫోన్లు, 3 కోడి పందెం నిర్వహిస్తున్నటువంటి 3 కోళ్లు, వాటితో పాటుగా 1-8 మోటారు బైక్లు మరియు 1 ఆటోను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. వారి మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. వారందరినీ కూడా కోర్టు నందు హాజరుపరచడం జరుగుతుంది. మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ గ్రామ సమీపాల్లో కానీ మీ గ్రామాల్లో కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎలాంటి జూద క్రీడలు కనుక జరుగుతున్నా పోలీస్ వారికి సమాచారం అందించండి. మీ సమాచారం అందించినటువంటి వారి వివరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిర్గతం చేయం. కాబట్టి మీ ఏరియాలో ఉన్నటువంటి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను ఖచ్చితంగా నిర్మూలించాలంటే పోలీసు వారితో సహకరించండి. ఖచ్చితంగా వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని